స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయంత్రం తేజ్ గారు అండ్ సుధీర్ బాబు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అందరు నమస్కారం. నేను సినిమాల్లోకి రాకముందల నుంచి, నేను సినిమాల్లోకి వద్దామని ఆలోచన రాకముందలే నవీన్ చూసినప్పుడు నవీన్ సినిమాల్లోకి రావాల్సింది. సో అప్పటి నుంచి కష్టపడుతూ వచ్చాడు. నేను ఒక పాయింట్ అయిన తర్వాత అబ్బా ఏంటి ఇంకెప్పుడు రా బాబు సినిమా అని చెప్పి నేను సినిమా చేస్తాను ఒకటి, కానీ తను ఫుల్గా రెడీ అయ్యే వరకు మాత్రం చేయలేదు. సో ఫుల్గా రెడీ అయ్యి చూసిన తర్వాత వచ్చిన సినిమా ఇది. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ నవీన్, డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇప్పుడు ఏదైనా డైరెక్టర్కి రెండు కళ్ళు అంటారు, ఒకటి కెమెరామెన్ ఒక ఎడిటర్, ఎడిటర్ కళ్ళు నువ్వే అనమాట. సో ఇంకా యాక్టింగ్ సైడ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది నీకు, డెఫినెట్గా డౌటే లేకుండా సక్సెస్ అవుతావు. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. సాయిధరం తేజ్ గారు, ఇక్కడ వచ్చేసి అందరికీ నమస్కారాలు అండి. అలాగే కృష్ణ గారికి, విజయనర్మణ గారికి, మహేష్ గారికి, త్రివికం గారికి, నరేష్ గారికి అందరికీ నమస్కారాలు. నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం. ఒకే ట్యూషన్ టీచర్ తనులు కూడా తిన్నాం ఇద్దరం. ఒకే ప్లేట్లో దోశ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమాల్లో ఇండస్ట్రీలో చేస్తాం. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ నవీన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది అండ్ జర్నీ స్టార్ట్ అయింది ఇది నీ సినిమా ఇండస్ట్రీలో. సో కొత్త చాప్టర్, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ అలాగే నీకు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ మా ఫ్రెండ్ అండి అచ్చు అని, మేము ముద్దుగా వాడిని కోకోనట్ అని పిలుస్తాం. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ డా, డూ వెల్, ప్లీజ్ కీప్ అప్ యువర్ ఫాదర్స్ నేమ్. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ కృష్ణ కిషోర్ గారికి అండ్ భిక్షం గారికి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.